మన జయశంకర్ భూపాపల్లి జిల్లానా? ఇక్కడ వచ్చినటువంటి మా మిత్రులు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల నుంచి వచ్చినటువంటి మిత్రులనా. ఎందుకంటే జియో నంబర్ 46 అనేది ఏ ఒక్క ప్రాంతానికి కాదు, 33 జిల్లాలో జరిగినటువంటి మా యొక్క మిత్రులు మేమైతే ఎవరైతే మెరిట్ స్కోర్ సాధించారో మా అందరికీ ఊరితాళ్ళ మారింది. కాబట్టి మేము ఈరోజు ఇక్కడికి వచ్చి శాంతియుతమైన దీక్షలు చేస్తున్నాం. ముందుగా మాకు జరిగినటువంటి అన్యాయం గురించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి ఒక మానవత దృక్పథంతో వచ్చినటువంటి మా జడ్సన్ సార్కి మేము అందరూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అది ఇప్పుడు అన్న జరిగిన విషయం ఏంటంటే ఒక రెండు విషయాలు చెప్తాను. జియో నెంబర్ 46 ఒకటి, లోకలైజేషన్ ఒకటి. ఇవి రెండు ఎంత అంటే అంత చాలా తీవ్రమైనటువంటి చర్య ఈ రెండు. ఇప్పుడు జియో నెంబర్ 46 యొక్క దాని యొక్క ఎఫెక్ట్ ఇప్పుడు మా యొక్క మిత్రుడు హరిప్రసాద్ మరణం అన్న, ఇతను దేవార్జును హరిప్రసాద్ ఇద్దరు దేవార్జు గద్వాల జిల్లా 127 మార్కులు వచ్చినాయన్న, అతనికి జాబ్ రాలేదు. ఈ జియో నెంబర్ 46 వల్ల 90 మార్కులు వచ్చినప్పుడు జాబ్ ఇచ్చిండు, 127 మార్కులు వచ్చినప్పుడు రాదు. అంత వ్యత్యాసం, ఒక్క మార్కు వ్యత్యాసం ఉంటేనే 50,000 మంది దాటిపోతాం. అలాంటిది 30-40 మార్కులు తేడాతోని జాబ్ పోయినప్పుడు ఎవరికైనా కొంతమంది ఏంటంటే వేదన గురై అలాంటి మా మిత్రులు చనిపోవడం జరిగిందన్న. దాన్ని ఆపాలి, ఇలాంటి ఆత్మహత్యలు ఆపాలని చెప్పేసి ఇప్పుడు మేమేమంటున్నామంటే జియో నెంబర్ 46 వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులలో మెరిట్ స్కోర్ సాధించినట్టు మేము మాకు అన్యాయం జరిగింది. కాబట్టి మాకు సత్వరమే న్యాయం చేయాలని చెప్పేసి మేము అప్పీల్ చేస్తున్నామన్న. ఒకటి, ఈ యొక్క జియో నెంబర్ 46 తీసుకొచ్చిన మా ఎవరికి తెలియదు. సో దొంగ దాపుగా దాన్ని దాచిల్లు 16 నెలల పాటు దాచిల్లు, అది ఎవరికి లబ్ధి చేయడం కోసం, నాన్ బార్డర్స్ వాళ్ళకి లబ్ధి చేయడం కోసం. లోకలైజేషన్ అన్న 1-7 క్లాస్ అని పెట్టారు అన్న. 1-7 క్లాస్ అనేది ఇవాళ హైదరాబాద్లో చదువుకున్న ప్రతి ఒక్కటి, అంటే ఇప్పుడు నాన్ బార్డర్స్ కూడా చాలామంది ఉంటారన్న. 1-7 ఇక్కడ తీసుకున్న క్యాండిడేట్ ఇక్కడ లోకల్ అవుతాడు, అతను మళ్ళీ 1-7 నుంచి టెన్త్ క్లాస్ వరకు ఏపీలో కానీ కర్ణాటకలో కానీ బీహార్లో కానీ చదివితే అక్కడ లోకల్ అవుతాడు. అంటే ఒక క్యాండిడేట్ మన తెలంగాణలో లోకల్ అవుతున్నాడు, వాళ్ళ రాష్ట్రంలో స్వరాష్ట్రంలో లోకల్ అవుతున్నాడు. మరి తెలంగాణలో పుట్టినటువంటి బిడ్డ మరి ఎక్కడ లోకల్ చెప్పాలన్న మీరు? మా రాజధాని అయినటువంటి హైదరాబాద్లో మాకు ఎందుకు లోకాలిటీ ఉండదు? మాకు ఉండాలి కదా, మేము నాన్ లోకల్ అవుతున్నాము. అందుకోసం ఏమంటున్నాం అంటే ఎస్పెషల్లీ టీఎస్ఎస్పీ బెటలియన్ జాబ్ అనేది అన్న 2016 కానీ 18 కానీ మీరు చూస్తున్నట్లయితే అది ఎవిడెన్స్, క్లియర్ ఎవిడెన్స్ ఉంటుంది. ఇవాళ మేము మాటలతో చెప్పేది కాదు, క్లియర్ ఎవిడెన్స్ ఉంటుంది, పబ్లిక్ డొమైన్ కూడా మేము చూసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తమైన జాబులు కాబట్టి రాష్ట్రవ్యాప్తంగానే భర్తీ చేయాలి. ఎందుకు అంటే 33 జిల్లాలలో ఎవరైతే మెరిట్ స్కోర్ సాధిస్తారో ఆ మెరిట్ వైజ్గానే మెరిట్ బేస్గా రిక్రూట్మెంట్ జరిగేటువంటి రాష్ట్రవ్యాప్త పోస్టులు. కాబట్టి ఈసారి కూడా అదే విధంగా దాన్ని ఫిల్అప్ చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నామన్న. అలా కాకుండా జిల్లాల వారీగా మాకు 53% మేము ఇక్కడ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి జిల్లాలు కేటాయించి, మిగతా 47% మిగతా 28 జిల్లాలు కేటాయించడం వల్ల మాకు చాలా అన్యాయం జరిగిందన్న. అందుకోసమే మాకు జరిగినటువంటి అన్యాయాన్ని వెంటనే కొంచెం చర్చలు జరిపి న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నామన్న.